మనవూరు మరబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు 7300 కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతి సౌకర్యాలు విద్యార్థులకు కల్పించడం జరుగుతుందని మంత్రి హరీష్రావు అన్నారు. మెదక్ జిల్లా రామయంపేటలో ఆయన పర్యటించి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ మనవూరు మరబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లో డైనింగ్ హాల్ స్టాఫ్ రూమ్ కిచెన్ షెడ్ ప్రయోగశాల లాంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. రామయంపేట మున్సిపాలిటీకి సీసీ రోడ్లకు డ్రైనేజీ నిర్మాణాలకు 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మంత్రి హరీష్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్రావుతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, డీఈఓ రమేష్ కుమార్, ఎంఈఓ నీలకంఠ, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, గజవాడ నాగరాజు, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితిని గౌరవ ఎమ్మెల్యే గారు పద్మ గారు నా దృష్టికి తేవడం జరిగింది. నిన్న మొన్న అధిక వర్షాల వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. మన ఊరు మనబడిలో భాగంగా ఈ పాఠశాలకు దాదాపు 1,20,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. అయితే ఈ 1,20,00,000 రూపాయలు సరిపోకపోవచ్చు, ఇంకా కొన్ని అదనపు నిధులు కావాలని గౌరవ ఎమ్మెల్యే గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మరి స్కూలు నిర్మాణం కూడా జరగాలంటే మరి స్కూల్ను పక్కకు షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారికి, డిఈఓ గారికి పక్కనే ఉండే ప్రైవేట్ పాఠశాలల్ని వెంటనే లీజ్కు తీసుకొని తాత్కాలికంగా పాఠశాలలను బయటకు షిఫ్ట్ చేయమని, ఇక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొత్త పాఠశాల భవనానికి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులను, జిల్లా కలెక్టర్ను, జిల్లా విద్యా అధికారిని ఆదేశించడం జరిగింది. అయితే ఈ 1,20,00,000 రూపాయలు సరిపోకపోతే అవసరమైతే అదనంగా మరో 50,00,000 అయినా సరే ఇచ్చి పూర్తి స్థాయిలో పిల్లలకు ఉపయోగపడే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన, అంటే మన ఊరు మన బడిలో మనకు డిజిటల్ క్లాస్ రూమ్ కానీ, డైనింగ్ హాల్ కానీ, టీచర్స్ రూమ్ కానీ, వాష్రూమ్స్ కానీ, కిచెన్ షెడ్ కానీ, ఏవైతే అన్ని సౌకర్యాలు ఉండాలనో అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక మంచి పాఠశాలని ఇక్కడ తప్పకుండా నిర్మిస్తాం. అయితే స్థలం తక్కువగా ఉంది, ఇక్కడే పాఠశాల ఉంటే పిల్లలకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. కనుక మరి స్కూల్ను షిఫ్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన కొత్త పాఠశాల భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.